హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అనకాపల్లిలో అభ్యర్థుల అసలు సమస్య ఇదే. ఏపీలో ఎన్నికల పోరు ఉత్కంఠ పెంచుతోంది. మూడు పార్టీల కూటమి అభ్యర్థులు వైసీపీతో తలపడుతున్నారు. అనేక నియోజకవర్గాలలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ మారుతోంది. బీజేపీ 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. అందులో అనకాపల్లి స్థానంలో పోటీ ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఇక్కడ రెండు పార్టీల అభ్యర్థులు గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నా మారుతున్న లెక్కలతో కొత్త టెన్షన్ మొదలైంది. ఇద్దరి గెలుపులోనూ కీలక అంశాలు తెర మీదకు వస్తున్నాయి. కీలకమైన పార్లమెంటు నియోజకవర్గం అనకాపల్లి. ప్రస్తుత లోక్సభ ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత సీఎం రమేష్ బరిలో ఉన్నారు. అధికార పార్టీ వైసీపీ అభ్యర్థిగా ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పోటీ చేస్తున్నారు. ఇరువురు గెలుపు కోసం తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు. గతంలో సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేసిన సీఎం రమేష్ బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను ఏరు కోరి మార్పించుకున్నారు. ఆర్థికంగా బలవంతుడు కావడం కలిసి వచ్చే అంశం. మూడు పార్టీల బలం, సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో బూడి ముత్యాలనాయుడు పూర్తిగా సంక్షేమం, పార్టీకి అండగా నిలుస్తున్న సామాజిక వర్గాలపైన భారం మోపారు. మాడుగుల స్థానంలో ఇంటిపోరు ముత్యాలనాయుడుకు సమస్యగా మారుతోంది. మా నాన్నను ఓడించండి అంటూ ఆయన పెద్ద భార్య కుమారుడు ప్రచారం చేస్తున్నారు. తన సోదరి పోటీ చేస్తున్న మాడుగుల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అనకాపల్లి లోక్సభ స్థానం పరిధిలో అనకాపల్లి, చోడవరం, ఎలమంచిలి, పెందుర్తి, నర్సీపట్నం, మాడుగుల, పాయకరావుపేట నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో అనకాపల్లి, ఎలమంచిలి, పెందుర్తిలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దీంతో మూడు పార్టీల ఓట్ల బదిలీ ఈ పార్లమెంటు పరిధిలో కీలకంగా మారుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడడం, బీజేపీ తరఫున సీఎం రమేష్ పోటీలో నిలవడంతో నియోజకవర్గంలో సమీకరణాలు మారిపోయాయి. వైసీపీ సిట్టింగ్ ఎంపీ సత్యవతిని కాదని ఉప ముఖ్యమంత్రి మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడును పోటీకి దించింది. కూటమి తరఫున టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రచారం చేశారు. వైసీపీ నుంచి పోటీలో ఉన్న బూడి ముత్యాలనాయుడు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనకు ఓట్లు కురిపిస్తాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాను ఎంపీగా గెలిస్తేనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెబుతున్నారు. వైసీపీ అధినేత జగన్ ఈ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. అయితే స్థానికేతర అనే అంశం తెరపైకి వచ్చింది. ఈ అంశం ఎంతమేర పనిచేస్తుందనేది ఓటింగ్లో కీలకంగా మారనుంది. దీంతో ఇక్కడ ఫలితంపైన రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది.